ఇక రేపో మాపో ఒడ్డమ్మకు కాల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా రామచంద్ర పిల్లైనే అప్రూవర్ గా మారతారనే ప్రచారం. రహస్యంగా దినేష్ అప్రూవర్ గా మారినట్లు సిబిఐ ప్రకటన. కల్వకుంట్ల ఖాందాన్ లో అలజడి. ఏదైతే ప్రధానంగా ఒడ్డమ్మకు కాల్ వచ్చేటువంటి అవకాశం ఉందంట, అక్కకు కాల్ వస్తుంది, మరి కాక మరి ఏందో పరిస్థితి ఏందో చూడాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల ఖాందాన్ మొత్తం జైలుకు వెళ్లడం గ్యారంటీ అని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఇన్నాళ్ళు జరిగిన ప్రచారం అతి త్వరలోనే నిజమయ్యేలా కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమైన నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్గా మారారు. అయితే హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిల్లైని అప్రూవర్గా మారుతారని అనుకున్నారు. కానీ సిబిఐ అనూహ్యంగా దినేష్ అరోరాను అప్రూవర్గా మారినట్లుగా ప్రకటించింది. ఆయన్ని సాక్షిగా పరిగణించాలని కోర్టు కోరింది. ఈ కేసులో సిబిఐ అరెస్టు చేసిన మూడో వ్యక్తి దినేష్ అరోరా, మరో నిందితుడు సమీర్ మహేంద్రు. అయితే అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు కోటి రూపాయలు బదిలీ చేసినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఈ కేసులో ఏ కొత్త విషయం వెలుగులోకి వచ్చినా ఆ వేర్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం వైపే చూపిస్తున్నాయి. ఢిల్లీ సారా దందాలో కింగ్ పిన్ కవితే అని బీజేపీ ఆరోపిస్తుంది. కవిత పిఏగా ప్రచారంలో ఉన్న బోయినపల్లి అభిషేక్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి అని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి ఆయనకు బెయిల్కు రాకుండా సిబిఐ అడ్డుకుంది. ఈ స్కామ్లో బోయినపల్లి అభిషేక్ని రిమాండ్ కాగానే సీఎం కేసీఆర్ కూతురు కవిత హ్యాపీరావును వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్తో రాయబారం నడిపినట్లు వార్తలు వినిపించాయి. ఢిల్లీ టూర్లో కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్కు ఖతర్నాక్ కథ స్క్రీన్ ప్లే అందించాడని ఆరోపణలున్నాయి. వాస్తవానికి ఈ కేసులో హైదరాబాద్కు చెందిన రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారుతారని అనుకున్నారు. దీంతో ఆయన కోణంలో ఎదురయ్యే ప్రశ్నలు, సవాళ్లను కల్వకుంట్ల కుటుంబం ముందస్తు ప్రిపరేషన్ ఉంది. అయితే బోయినపల్లి అభిషేక్ విషయంలోనూ అంతే. అయితే అనూహ్యంగా దినేష్ అరోరా అప్రూవర్గా మారడంతో ప్రిపేర్ కాని పరీక్షకు కవిత పరీక్ష రాయబోతుంది అంటున్నారు. అయితే రేపో మాపో సిబిఐ నుంచి కవితకు కాల్ వచ్చే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అదే జరిగితే కల్వకుంట్ల కుటుంబంతో తొలి అరెస్ట్ కావడం ఖాయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అక్కకు సంబంధించి ఏం జరుగుతుందో మరి చూడాలి. అంటే గత కొద్ది కాలంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత ఉందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఒకరొకరు రామచంద్ర పిల్లైతో పాటు మిగతా ఉన్నటువంటి ఎవరైతే పిఏగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవితకు పిఏ పనిచేసినటువంటి అభిషేక్ రావు, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు మరి సిబిఐ కస్టడీలోనే ఉండడం జరిగింది. అభిషేక్ రావు కనుక అప్రూవర్ గా మారితే గట్టిగా కల్వకుంట్ల కవిత ఇరుక్కుపోతుంది అన్నటువంటి ఆలోచనతో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పటికే దినేష్ అరోరాకి అలాగే ఈమె కింద పనిచేసినటువంటి ఏదైతే ఇప్పుడు అభిషేక్ రావు ఉన్నాడో, అభిషేక్ రావు పేరు కనుక దినేష్ అరోరా గారికి చెప్పేది ఉంటే అభిషేక్ రావు ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత పేరు కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. రేపో మాపో మరి బొడ్డమ్మకు కూడా కాల్ వచ్చేది ఉంటే పోయి మరి విచారణ మాత్రం ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆ ముగ్గురు నిర్దోషులే. ఢిల్లీ హత్యాచార కేసులో సుప్రీం సంచలన తీర్పు, ఉరిశిక్ష రద్దు, నిర్దోషులుగా ప్రకటన. మరి అసలు నిందితులు ఎవరు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బ్యాగుంటే నిర్దోషుల, సుప్రీం జడ్జిమెంట్పై భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ హత్యాచారానికి సంబంధించి ఢిల్లీ హత్యాచారానికి సంబంధించినటువంటి ఘటనలో అంటే వీళ్ళని ముగ్గురిని నిందితుల్ని అక్కడ నిర్దోషులుగా తేల్చిందంట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కారణం ఏం చెప్తున్నారంటే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు, తర్వాత మంచి అంటే ఫ్యామిలీ నేపథ్యం ఉంది కాబట్టి వీళ్ళని నిర్దోషులుగా తేల్చిందంట. ఫ్యామిలీ కొంత ఇప్పుడు పండిత పుత్ర పరమశుంట అని చెప్పేసి కూడా ఒక ఉంటుంది. అంటే మరి పండితుడు అయినంత మాత్రాన తండ్రి పండితుడు అయినంత మాత్రాన కొడుకు కూడా పండితుడు కావాలనే రూల్ లేదు. మరి వీళ్ళు ఫ్యామిలీ అంటే బ్యాక్గ్రౌండ్ మంచిగున్నంత మాత్రాన వీళ్ళు మంచి వాళ్ళు కావాలనే రూల్ లేదనేటువంటిది ఇక్కడ భిన్న వాదనలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయంట సుప్రీంకోర్టులో. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.